Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అచ్చన్న ఇవేం మాటలు? టీడీపీ సీన్ ఇంకా అర్థం కాలేదా? ఘోరంగా ఓడిపోయి 2.5 ఏళ్ల అవుతున్న ఓటమిని తెలుగుదేశం పార్టీ ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. తాజాగా తెలుగు మహిళ రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి సీఎం స్థాయి లేదన్నారు. జగన్ను ముఖ్యమంత్రిగా ఊహించుకోలేకపోతున్నట్లు తెగ బాధపడిపోయారు. అచ్చెన్న తాజా వ్యాఖ్యల ద్వారా ఏం తేలుతోందంటే 2019 ఎన్నికలలో జగన్ చేతిలో ఎదురైన ఘోర ఓటమి బాధ నుండి చంద్రబాబు నాయుడు అండ్కో ఇంకా బయటపడలేదని. టీడీపీ నేతల మాటలు ఎలాగున్నాయంటే తెలుగుదేశం పార్టీ ఉన్నంతకాలం తమ పార్టీయే అధికారంలో ఉండాలని కోరుకుంటున్న విషయం అర్థమవుతోంది. చంద్రబాబు తర్వాత లోకేష్, ఆ తర్వాత దేవాన్ష్, ఇలా వీళ్ళు మాత్రమే సీఎంగా ఉండాలి. కానీ ఇంకో పార్టీ అధికారంలోకి రాకూడదనే బలమైన రాజరిక మనస్తత్వంలో కూరుకుపోయారు. వీళ్ళని కాదని మరొకళ్ళు ఎవరైనా ముఖ్యమంత్రి అయితే ఇక వాళ్లపై ఎంత బురద చల్లాలో అంతా చల్లేస్తూ వాళ్ళని గబ్బు పట్టించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. లేకపోతే జగన్ను సీఎంగా చంద్రబాబు, అచ్చెన్ను లేకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుర్తించకపోతే ఏంటి నష్టం? ఎవరికి నష్టం? మెజారిటీ ప్రజలు ఓట్లేసి గెలిపించి జగన్ను సీఎంను చేశారు. కాబట్టి వీళ్ళకి ఇష్టమున్నా లేకపోయినా ఏపీ సీఎం ఎవరంటే ఎవరైనా జగన్ పేరే చెబుతారు. కానీ చంద్రబాబు పేరో లేకపోతే ఇంకో పేరో చెప్పరు కదా. ఇంతటి దానికి జగన్కు సీఎం స్థాయి లేదని, జగన్ను ముఖ్యమంత్రిగా ఊహించుకోలేకపోతున్నామని అచ్చెన్న చెప్పడం విచిత్రంగా ఉంది. నిజమైన ప్రతిపక్షమైతే ఎన్నికల్లో ఓటమిని హుందాగా అంగీకరించాలి. రాజకీయాల్లో గెలుపోటములు చాలా సహజమని 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు తెలియదా? తాను గెలిచినప్పుడు ఒకలాగా, ఓడిపోయినప్పుడు మరోలాగా వ్యవహరిస్తామంటే ప్రజాస్వామ్యంలో కుదరదు. ఎన్నికలు అయిపోయిన కొత్తల్లో కూడా జనాలను జగన్ మోసం చేసి ఓట్లేయించుకున్నారని, ఒక్క ఛాన్స్ అంటూ జనాలను మోసం చేసి అధికారంలోకి వచ్చారంటూ ఎంత గోల చేశారో అందరికీ తెలిసిందే. టీడీపీకి ఓట్లేసి గెలిపిస్తేనేమో జనాలు విఘ్నతతో ఓట్లేసినట్లు, అదే ఓడగొడితే జనాలు తప్పు చేసినట్లు. ఇలాంటి పనికి మాలిన ఆలోచనలు అక్కసుతోనే 2.5 ఏళ్లు టీడీపీ గడిపేసింది. నిజమైన ప్రతిపక్షంగా వ్యవహరించకుండా ఇప్పుడు కూడా జగన్ మీద పడి ఏడిస్తే ఏంటి ఉపయోగమో అచ్చెన్నకే తెలియాలి. ప్రభుత్వంలో లోటుపాట్లను ఎత్తి చూపడాన్ని ఎవరూ కాదనరు. అంతేకాని జగన్ను సీఎంగా గుర్తించమని ఇంకా పాత రికార్డునే తిప్పుతున్నారంటేనే పాపం ఓటమి దెబ్బ ఏ స్థాయిలో తగిలిందో అర్థమైపోతోంది.